अस्सलामुअलैकुम नासरीन, मैं हूं शेखर मतली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नासरीन, बालापुर पुलिस ने एक शख्स को गिरफ्तार करके अदालती तहवील में दे दिया। तफसीलात के मुताबिक रमेश नामी शख्स पिद्दया से 1,00,000 रुपए खर्च के तौर पर लिया था और देने में और वो दे नहीं रहा था। पिद्दया लगातार धमकी दे रहा था और उसको सबक सिखाने के लिए रमेश ने एक चाल चली, खुद को अगवा करवाने की और 307 यानी जान से मार देने की कोशिश की। ऐसा एक कंप्लेन करने की कोशिश की और अपने आप को हाथ पैर बांध कर एक जंगल में बैठ गया था, जिसके बाद लोगों ने देखा, फौरन पुलिस को तला दी। पुलिस आकर रमेश को खोली, इसके बाद तहकीकात जब की तो ये सच्चाई सामने आई कि ये सारे खेल का मास्टरमाइंड रमेश ही है, जो अपने आप को बांध के इस तरह का खेल खेला है। पुलिस ने रमेश को अदालती तहवील में दे दिया। जो दूसरों के लिए गड़ा खोदते हैं, वो खुद ही एक दिन वो गड्ढे में गिरते हैं। इसलिए झूठी कंप्लेंट करना या किसी पर झूठा इल्जाम लगाना, ये तो वक्तिया चल जाएगा, लेकिन एक वक्त ऐसा आएगा कि उस पर इल्जाम लगाने वाला खुद शर्मिंदा हो जाएगा और जिस पर इल्जाम लगा वो बाइज्जत बरी होगा और दुनिया के सामने उसका सच सामने आ जाएगा। क्योंकि झूठ की रफ्तार बहुत तेज होती है, लेकिन मंजिल तक सिर्फ सच ही पहुंचता है। ये एक सच्चाई है, हमें और आपको समझने की जरूरत है। तकीर रहमान के साथ में शेख रहमत अली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। మొత్తం అన్ని కాళ్ళు చేతుల చేతులు ఇంకా కట్టారు, కాళ్ళు మొత్తం కట్టేసి కాళ్ళు ఈ మోకాళ్ళు అని నోట్ల గుడ్డలు కుట్టిరు అది నోట్లో పెట్టిందనా అదంట రోజు సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి మన బాలపూర్ పిఎస్ లిమిట్స్లో దేవతలగుట్ట కమాన్కు కొంత దూరంలో ఒక 5 మీటర్స్ 10 మీటర్స్ దూరంలో అక్కడ బుషెస్లో కాలు చేతులు కట్టేయబడి అక్కడ ఉరులుతూ ఉండగా చుట్టుపక్కల జనం చూసి అతని దగ్గరకు వచ్చేసి రాగా అతను పోలీసు వారికి ఇన్ఫామ్ చేయండి అని అతనే చెప్పి తెలుపగా అక్కడి నుంచి వాళ్ళు మనకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. పబ్లిక్ చేస్తే మనం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అతను కాళ్ళు చేతులు అన్నీ కట్టబడి ఉండేవి. ఎవరు చేసినారు ఇలా అని అడిగితే అతను చెప్పింది ఏమనగా, పెద్దయ్య కొడుకు సురేష్ అనే వ్యక్తి నన్ను ఇట్లా కట్టేసి ఇక్కడ పడేసిపోయినాడు, నన్ను చంపుదామని ప్రయత్నం చేసినాడు, నేను వరలగా అతను పారిపోయినాడు అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా అతను మరి అక్కడి నుంచి పిఎస్కు తీసుకొచ్చి అడిగితే, అవును సార్, ఇట్లా నాకు నాకే వాళ్ళు డబ్బులు ఇచ్చేది, డబ్బుల విషయం నేను అడిగితే నన్ను ఇట్లా చంపడానికి ప్రయత్నించడం చెప్తే అతని వాంగ్మూలం ప్రకారం మనం కేసు నమోదు చేయడం జరిగింది. 307లో చేసిన తర్వాత అతని మీద కొంచెం మనకు డౌట్ వచ్చేసి సురేష్ అనే వ్యక్తి ఎక్కడుంటాడని తెలుసుకోగా అతను గుంటూరులో ఉంటాడని తెలియగా అతని కాల్ డాటా అవన్నీ చెక్ చేయగా అతను ఇక్కడికి వచ్చినట్టు అక్కడికి ఎక్కడ కూడా కాల్ డాటాలో కనిపించలేదు. తర్వాత వాళ్ళ ఫాదర్ని వెళ్ళిపోయడం జరిగింది. సురేష్ ఒక ఫాదర్ వచ్చి పెద్దయ్య, అతను ఉండేసి సాయిబాబు నాకల్ని ఉంటాడు, అతను కూడా లేబర్ పనిచేస్తున్నాడు, ఏజ్ 63 ఇయర్స్ వరకు ఉంటుంది. అతను తీసుకొచ్చి అతను విచారించగా అతను చెప్పింది ఏమనగా, 3 ఇయర్స్ బ్యాక్ నా దగ్గరనే రమేష్ 1,00,000 రూపాయలు ఇల్లు కోసం తీసుకున్నాడు, ఆ డబ్బులు అడిగితే అవి ఎగ్గొట్టడానికి ఇట్లా డ్రామా క్రియేట్ చేస్తున్నట్టుంది సార్ అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఇతన్ని రమేష్ను డీటెయిల్గా అడగగా, మరి ఇక్కడ ఎందుకు వచ్చినావు అని అంటే పని ఉంది అని చెప్పేసి సురేష్ ఇంకొక వ్యక్తి మమ్మల్ని తీసుకొని వచ్చినని చెప్పిండు, ఏ రూట్లో వచ్చినా అంటే అక్కడ రూట్ చూపించడం జరిగింది. అక్కడ మనం సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే ఎక్కడ కూడా ఇతను వచ్చినట్టు కనిపించలేదు. కాకపోతే మరి నిశితంగా పరిశీలిస్తే ఏం జరిగిందంటే వీడు ఆటోలో వీడు ఒక్కడ సింగిల్గా వచ్చింది, అక్కడ నుంచి కూడా సింగిల్గానే వెళ్ళినట్టు మనకు విచారణ తెలిసింది.
వీడే వానంతలో వాడే కట్టేసుకొని అక్కడ పడిచడం జరిగింది. తర్వాత అతని డీటెయిల్ ఇన్ డీటెయిల్ అడిగితే అప్పుడు తన తప్పు ఒప్పుకోవడం జరిగింది పోలీస్ విచారణలో. లేదు సార్ నాకు నేను అతనికి డబ్బులు ఇచ్చేది ఉంది వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి ఆ డబ్బులు ఎట్లయినా ఎగ్గొట్టాలని ఉద్దేశంతో ఇలా చేసినానని చెప్పేసి అతను ఒప్పుకోవడం జరిగింది. గతంలో కూడా ఇట్లనే ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఇట్లనే చేస్తే చిత్రనగర్ పిఎస్లో కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది దాని మీద. సేమ్ ఇట్లనే కట్టేసుకొని అక్కడ కూడా అదే డ్రామా క్రియేట్ చేసినాడు. సో ఇతని పైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అప్లికేబుల్ సెక్షన్ పైన అతన్ని కేసు నమోదు చేయడం జరుగుతుంది దాని మీద కోర్టు పర్మిషన్తో.